ఒక గ్రూప్ పిక్చర్ విత్ అవర్ డైరెక్టర్స్ అండ్ వంశీ కక్క గారిని అలాగే వేణుగోపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక 2-3 నిమిషాలు పెట్టమ్మా మన డీజే డీజే టిల్లు ఇచ్చిన స్ఫూర్తితో ఉత్సాహంతో మీ అందరి అభిమానంతో రెట్టింపుగా ఈ స్టిల్లు స్క్వేర్ ఉండబోతుంది, మిమ్మల్ని బాగా అలరిస్తుంది. మీ అంచనాలకు, మీ ఆశలకు, మీ ఊహలకు తగ్గట్టుగా ఈ సినిమా మిమ్మల్ని మరింత అలరించి తీరుతుంది. సిద్ధు, నాకు ఎప్పుడో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం, కందిరి అనే సినిమా అప్పుడు కలిశాను. సో 2011 అరౌండ్ 12, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ బ్యాక్, ఎంత హార్డ్ వర్క్ చేసి తన్ని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సిద్ధు, యూ డిజర్వ్ దిస్. స్టార్ బాయ్ అనే నీకు ఆ ముందున్న ట్యాగ్ కూడా నీకు చాలా డిజర్వ్ నువ్వు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది అంటే, రాజేంద్ర ప్రసాద్ గారు లేడీస్ టైలర్ సినిమా తర్వాత పెద్ద స్టార్ సినిమాలు రిలీజ్ అయితే అంతే రెవెన్యూ చేసే ఆయన సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ప్యారలల్గా ఒక ఎంటర్టైన్మెంట్ స్లాట్లో నీకు ఆ స్కోప్ ఉంది. నాకు తెలిసి నువ్వు ఆ ప్లేస్ని భర్తీ చేయాలని కోరుకుంటున్నాను ఈ జనరేషన్కి. సో అన్ని జోనర్ సినిమా చేయాలి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ టైం రాధిక, నెక్స్ట్ టైం లిల్లీ, దాని తర్వాత ఇంకెంతమంది వచ్చిపోతారో తెలియదు చిల్లీ. బట్ ఇందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాను నేను. వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మల్లిక్ గారు, థ్యాంక్ యూ. పాడడానికి వచ్చా. ఈ జర్నీ, టిల్లు జర్నీ అంతా కూడా ఒకరోజు సిద్ధు కాల్ చేయడం వల్ల స్టార్ట్ అయింది. ఇదంతా కూడా ఇట్ వాస్ లైక్ ఎ వెరీ మిరాక్యులస్. ఎలా కుదిరిందో తెలీదు మాకు. అన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ఇన్ టు దిస్ జర్నీ ఆఫ్ టిల్లు. ఇంకెంత, ఇంకెన్ని మైల్ రాళ్ళు ఉంటాయో ఈ టిల్లులో నాకు తెలియదు, కానీ బట్ థ్యాంక్స్ టు యూ మల్లిక్ అన్న. థ్యాంక్స్ టు యూ సో మచ్. మీకున్న పేషెన్స్కి మీకు దండం. చాలా రకాలుగా మనం చాలా వెనక్కి ముందుకి తీసాను, చాలా చేసాము. అండ్ వంశానికి థ్యాంక్ యూ, అండ్ చంద్రబాబు గారికి వన్స్ అగైన్ మళ్ళీ టిల్లులో లాక్కొచ్చి మళ్ళీ పడేసినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ అన్న. అందుకన్నా ఏం లేదు నా దగ్గర. సో ఇప్పుడు వచ్చిన మిగతా గెస్టులందరికీ కూడా, నీజ కొన గారికి, మా సినిమా డైరెక్టర్ మలిక్ గారికి స్పెషల్ థ్యాంక్స్. కళ్యాణ్కి, వచ్చిన మా సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ కూడా, రామన్నకి, శ్రీరామ్ గారికి, మార్కస్కి, లడ్డూకి, అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు అందరూ ఒక పార్ట్ అయ్యారు. వెరీ అన్ఫర్గెటబుల్ జర్నీ. సో ఫస్ట్ మాట్లాడాల్సిన డీజే టిల్లు అంటే గుర్తొచ్చేది డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్. ఆ సినిమాలో మేము ఆ పాట సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఇద్దరిని అనుకున్నాం ఆ పాట ఎవరు చేయాలి, డీజే టిల్లు అనే టైటిల్ సాంగ్ ఎవరు చేయాలి అని మేము ఇద్దరిని అనుకున్నాం. అది డివైన్ ఇంటర్వెన్షనో లేకపోతే దేవుడు డిసైడ్ చేసేసారో ఆల్రెడీ, బట్ ఎవరైతే వేరే అతను అనుకున్నామో అతను ప్యారలల్గా ఇద్దరికి ఫోన్ చేసాము. అతను ఫోన్ ఎత్తలేదు, రామన్న ఇమీడియట్గా ఫోన్ ఎత్తాడు మాది. రామన్న గురించి మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, తను డీజే టిల్లు అనే సాంగ్ కొట్టడానికి ఆఫీస్కి రమ్మన్నప్పుడు, కొంచెం టైం తీసుకోవచ్చు కదా, పర్లేదు కదా, ఓకే కదా, తర్వాత మీకు కావాల్సినవి మాట్లాడతా, ఫస్ట్ నాకు కావాల్సినవి మాట్లాడతా. రామన్న ఆఫీస్కి వచ్చినప్పుడు డీజే టిల్లు అనే సాంగ్ చేయడానికి కూర్చుని రామన్నకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసామన్న, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పాట అవుట్ చేయాలి అంటే తప్పకుండా చేద్దామన్న అన్నాడు. అన్న తర్వాత, అన్న మీ మేనేజర్ ఎవరన్నా ఉంటే మా మేనేజర్స్ తోటి డబ్బులు ఆ విషయాలు మాట్లాడుకోమందాము అంటే, ఆయన పర్లేదన్న అవన్నీ తర్వాత మాట్లాడదాం, తర్వాత ఫస్ట్ పాట కొట్టాలి, దాని తర్వాతే మిగతా అన్నీ మాట్లాడదాం అని. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి అలాంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. రామ్ మీరు అలా నాకు ఎప్పుడైనా కలిస్తే, నేను కలిసిన ప్రతిసారి ఒక మాట అంటాను తనతోటి, ఏంటంటే నీ గొంతులో మట్టి వాసన ఉంటుంది అంటాను తను పాడినప్పుడు, అంత రియల్గా అంత రాగా ఉంటుంది. సో డీజేటిల్ అనే పాట నా కోసం కంపోజ్ చేసినందుకు, ఆ పాటకు అంత ఫెంటాస్టిక్ లిరిక్స్ రాసి, ఆ పాట అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణమైన కాసర్ల శ్యామ్ గారు అండ్ రామ్ మిర్యాల గారు, ఐ థింక్ నేను ఈ కెరియర్లో కొంత భాగం ఐ విల్ బి ఇండేటెడ్ టు యూ. ఈ రుణం నాకు తెలిసి నేను ఎప్పటికీ తీర్చుకోలేను, బికాజ్ మీరిద్దరూ ఆ పాట, ఆ సినిమాని, ఆ పాట సగం మోసింది భుజాల మీద తీసుకునెళ్ళి. సో ఐ విల్ బి ఎవర్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు యూ ఆ పాట నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.